ప్రకారము. కానీ బ్రో ఇవన్నీ ఓకే, ఓం రాజు డైరెక్షన్ ఫ్లాస్ ఉన్నాయి, ఫాల్స్ ఉన్నాయి, కానీ ఇదొకటే కాదనమాట. మనకు మూవీ చూసేంతవరకు నాకైతే నాకు మంచి ఫీల్ అని నాకు అనిపించింది. సో ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అయితే ఇంకా బాగా నచ్చుతుంది. ఇప్పుడు కిడ్స్ మీరు పిలుచుకొని వచ్చినారనుకోండి, వాళ్ళకంతా పాత కలర్ఫుల్. మనం ఒక 5 ఇయర్స్ బ్యాక్ మూవీనా మనం ఇప్పుడు మళ్ళీ థియేటర్లో చూడలేము, మన బోర్ కొట్టేస్తున్నాం. మనకు కెమెరా వర్క్ అయితే మారుతూ ఉంటుంది. సో విఎఫ్ఎక్స్ 70% ఆఫ్ ద మూవీ బాగుంది, 70-75% ఆఫ్ ద మూవీ బాగుంది. ఒక్క 25% అది ముందే చేసేస్తారు, దాన్ని ఇంకా ఎంత చేయగలరు బ్రో? ఇప్పుడు ఆ స్పైక్స్ ని మార్చగలరా చెప్పండి? ఆ రావణాసుడి గెటప్ ని మార్చగలరా విఎఫ్ఎక్స్ లో? అలాంటి మనం హాలీవుడ్ విఎఫ్ఎక్స్ అవతార్ అని చాలా ఓల్డ్ అంతా చూసాం కదా, ఓల్డ్ ఎలా అనిపించింది? ఓకే మనం చూస్తాం అన్నమాట. కాకపోతే ఏముంది బ్రో, ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఇప్పుడు మూవీ అంటే 24 ఫ్రేమ్స్, ఒక విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ మాత్రమే కాదనమాట. సో రిమైనింగ్ ఎన్నో విషయాల్లో నాకైతే నేను ఓవరాల్ గా చెప్తున్నాను బ్రో, ఇది అట్లీస్ట్ ఒక మినిమం అబో యావరేజ్ మూవీ. సో అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు అనమాట, ఎలాంటి ప్రాబ్లం లేదు మనకు. అండ్ ఇంకొకటి మీ మీడియా తరపు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తూ ఉంటే ఎన్నో పనికిరాని సినిమాలు వస్తున్నాయి, అలాంటి సినిమాలు చూసే బదులు ఆదిపురుష్ చూడడం ఎంతో బెటర్. ఎందుకంటే రామాయణం నుంచి చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు నేర్చుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి బ్రో. నెంబర్ 1 ఈక్వాలిటీ అనమాట. అంటే అప్పుడు త్రేతాయుగంలోనే శ్రీరాముడు వచ్చేసి శబరి చేసిన ఇంగిలి తిని జాతి తక్కువ మహిళ అదంతా కూడా ఏమి చూడకుండా నిరుపేద లేకపోతే డబ్బున్న వాళ్ళు అంతా కూడా ఏమి చూడకుండా మనుషులంతా ఒక్కటి అని అప్పుడే ప్రూవ్ చేస్తాడు త్రేతాయుగంలోనే. కానీ ఇప్పుడు మనకు యుగం మారింది, మనం చదువుకున్నాం, మనకు టెక్నాలజీ మనకు మెచ్యూరిటీ అంతా ఉంది, కానీ మనం వచ్చేసి కాస్ట్ డిస్క్రిమినేషన్ కులం అది ఇది ఉన్నామన్నమాట. ఇలాంటి ఎన్నో విషయాలు మనం వచ్చేసి రామాయణం చూసి మనం పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పండి. ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ నాకైతే బాగా నచ్చింది, కాకపోతే ఆయన ఇంకా బాగా యూటిలైజ్ చేసుకుంటారు. అంటే ఆయన బాడీ కూడా అక్కడక్కడ కొంచెం ఏదో పెట్టినట్లుంది. కానీ బట్ కానీ ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు ఇప్పుడు రాముడు ఏంటి మీసాలు ఏంటి అని అంటూ ఉన్నారు కదా. మనకు రాముడికి మీసాలు లేవని మనకు ఎంత తెలుసు చెప్పండి? మనకు శ్రీరామ్ మనకు సీనియర్ ఎన్టీఆర్ గారి గెటప్ కావచ్చు, శోభన్ బాబు గారి గెటప్ కావచ్చు, లేదా మనం మన దేవుని రూమ్లో ఫోటోలు మనం చూసి శ్రీరాముడు అంటే ఇలా అని మనం విజువలైజ్ చేసుకునే సమస్య. ఒక్కసారి మీరు సినిమాకి వచ్చే ముందు శ్రీరాముడు మీసాలతో వస్తే ఎలా ఉంటుంది మీరు విజువలైజ్ చేసుకోండి, మీకు వచ్చేసి నిజంగా ప్రభాస్ నచ్చుతాడు. రావణాసురుడు మాంత్రికుడు లాగా అంట, దాన్ని మనం ఏం చేయలేము సార్, అది ఒప్పుకోవాల్సింది. రావణాసురుడు అయితే రావణాసురుడు లాగా లేడనమాట, స్పైక్స్ పెట్టుకున్న 2000 రావణాసురుడు లాగున్నాడు అంటారు. అంతే ఆబ్వియస్లీ అంటే హనుమంతుడి క్యారెక్టర్ పవర్ఫుల్ రావణాసురుడు కావచ్చు సార, రావణాసురుడు వాళ్ళ కొడుకు ఇంద్రజిత్ గెటప్ కావచ్చు, తమ్ముడు కావచ్చు, రావణ రాజ్యంలో అందరి గెటప్స్ కావచ్చు, అందరూ అట్లే ఉందన్నమాట. సో నీట్ గా మన 2023 కూడా కాదనమాట, ఇంకా అడ్వాన్స్ హెయిర్ స్టైల్ 2030-2035 ఎలా పెట్టుకుంటాం అలా ఉందన్నమాట. దాన్ని మనం ఏం చేయలేము, ఆ హెయిర్ స్టైల్ అంతా అందుకే కదా అబ్బా అవరేజ్ అంటున్నారు. 600 CR పెట్టరు కదన్న, అంత పెట్టిండే గుర్తు, అంత పెట్టినప్పుడు వేరే విధంగా తీసుండాలి. ఈ మూవీకి ఒక 350-300 వరకు అయితే ఓకే, కానీ సో అంత పెట్టినారు కాబట్టి కొంచెం చూసుకుని ఉండాలి, వాళ్ళు కూడా చూసుకుని ఉండాలి అనమాట. విఎఫ్ఎక్స్ కావచ్చు, అంటే రావణుడి గెటప్ ఎలా అందరు ఒప్పుకున్నారో నాకు ఇప్పటికీ నాకు డౌట్. రావణుడి గెటప్ కావచ్చు, ఆ రావణ రాజ్యంలో అందరి గెటప్లు ఎలా ఒప్పుకున్నారు అనేది నాకు ఇప్పటికీ డౌట్ అనమాట. అదంతా అందరూ పరిశీలించాలి. ముస్లిం ఛాయలు కనిపిస్తున్నాయా? ముస్లిం ఛాయలు కళ్ళకి కాటుక అటుగా ఏం కాదు, కానీ ముస్లిం అయితే మనకు వచ్చేసి నార్మల్ అలా ఏం లేదనమాట, అలా ప్రాపర్ గా ఉన్నాయి, అలా ఏం లేదు. కానీ అదైతే హెల్తీ గెటప్ కాదు. అసలు గబ్బిలాన్ని పెట్టడానికి కారణం ఏంది? పుష్పక్రమానం చేసి ఎవరెవరు గబ్బిలం పెట్టారు, కారణం ఏంది? అది ఓం రావత్ అడగలేదు సార్, ఇప్పుడు ఆడితే ఎందుకు సీతాదేవిని తీసుకెళ్ళారు? హనుమంతుడు లంకకి డైరెక్ట్ వెళ్ళిపోతాడు కదా విత్ ఇన్ మామూలుగా ఒరిజినల్ ప్లాట్ లో చాలా సేపు సర్చ్ అది చాలా ఉన్నాయి. ఇప్పుడు కుంభకర్ణుడు గెటప్, కుంభకర్ణుడు పడుకుంటాడు, కానీ మూవీలో కుంభకర్ణుడు నాకు తెలిసి నాకంటే సన్నగానే ఉంటాడు. సో అలా ఉందన్నమాట, ఎన్నో ఫ్లాస్ అయితే ఉన్నాయి, కానీ ఫ్లాస్ కంటే మనకు వచ్చేసి నిజం చెప్తున్నాను, మూవీ చూసిన తర్వాత నాకైతే మంచి ఫీల్ వచ్చింది అనమాట. సో ఎక్కడ రోలర్ కోస్టర్ డిసప్పాయింట్ కాలేదు, నాకైతే మంచి ఫీల్ వచ్చింది.